చేతులు కలక ఆకులు పట్టుకోవడం అనే సామెత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అతికినట్లుగా సరిపోతుంది. గత ఎన్నికలలో కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం ద్వారా అధికారం కోల్పోయింది గులాబీ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీకి జ్ఞానోదయం అయిందట. అందుకనే దూరమైన ఆ వర్గాలను దగ్గర చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించింది బీఆర్ఎస్. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా ఆ వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో పడిందట బీఆర్ఎస్. ఇంతకు గులాబీ పార్టీ దూరం చేసుకున్న ఆ వర్గాలు ఏంటి? తెలంగాణ బీసీ జనాభా దాదాపు 56%. ఎన్నిక ఏదైనా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బీసీలే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ బీసీలను దూరం చేసుకుని అధికారం కోల్పోయింది. పవర్ హస్తం పార్టీ చేతికి వెళ్లాక బీఆర్ఎస్ అధినేతకు అసలు విషయం బోధపడింది. అందుకే ఇప్పుడు బీసీలపై మళ్లీ మనసు పారేసుకుంటోంది. గత ఎన్నికల్లో బీసీలంతా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లడంతో గులాబీ పార్టీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యాయి. మూడోసారి సీఎం పీఠం అధిరోహించాలని అనుకున్న కేసీఆర్ కలలు కల్లలుగా మిగిలిపోవడానికి కారణం బీసీ ఫ్యాక్టరీనని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల్లో ఎక్కువ మంది తన వెంట నడవలేదని గులాబీ పార్టీలో టాక్. అందుకే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని, ఆ ఎఫెక్టుతోనే కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయామంటూ గులాబీ పార్టీ నేతలు తెగ బాధపడిపోతున్నారట. అందుకే ఇప్పుడు ప్యాచప్ వర్క్ మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపునకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి అనువైన అంశం కోసం చూస్తున్న గులాబీ పార్టీ ఇప్పుడు బీసీ కులగణన టాపిక్ని అందుకుందట. అసలు రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. బీసీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే దాన్ని అమలు చేయాలని పట్టుబడుతోంది. బీసీ కులగణన జరిగితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని, లేదంటే పూర్తిగా అన్యాయం జరుగుతుందన్న వాదనను ఎత్తుకుంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే పార్టీ పరంగా కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టిందట గులాబీ పార్టీ. బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు ఇన్నాళ్లు ప్రత్యేకంగా బీసీ సమావేశాలు పెట్టుకునేవారు. కానీ ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీసీ ఎజెండాతో ముందుకు పోవాలనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వడం, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకే ఇవ్వాలని చూస్తున్న నేపథ్యంలో తాము ఏం చేయాలి, పార్టీ పరంగా ఎలాంటి ఉన్నత పదవి ఇవ్వాలో వెతికే పని మొదలుపెట్టిందట గులాబీ అధిష్టానం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించేలా వ్యూహరచన జరుగుతోందట. అవసరాన్ని బట్టి ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కల్పించి ఆ పదవి బీసీకి ఇవ్వాలన్న చర్చ జరుగుతోందట బీఆర్ఎస్లో. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీసీ నేతల్ని కూడా రంగంలోకి దింపే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీల దగ్గరికి బీసీలు వెళితేనే వర్కౌట్ అవుతుందన్న ఆలోచనతో పార్టీలోని సీనియర్ బీసీ లీడర్స్ని ఫీల్డ్కు పంపబోతోందట బీఆర్ఎస్. బీసీలకు ఏం కావాలో, అందుకు పార్టీ ఏం చేస్తుందో ఆ విషయాన్ని ఆయా సామాజిక వర్గాల నేతలతోనే చెప్పించి మన్ననలు పొందాలన్న ప్లాన్లో గులాబీ అధిష్టానం ఉందన్నది పార్టీ వర్గాల టాక్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా బీసీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం మొదలుపెట్టి ఆ పట్టు తగ్గకుండా కొనసాగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తున్నారట గులాబీ పెద్దలు. అలాగే పార్టీ పదవులతో పాటు ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నది బీఆర్ఎస్ ప్లానింగ్గా తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా సాయం చేసి ఎక్కువ మందిని గెలిపించుకుని పునాదుల్ని పటిష్టం చేసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. లోకల్ బాడీస్ ఎన్నికలలోపే బీసీలతో భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో ఉందట బీఆర్ఎస్ అధిష్టానం. మొత్తంగా ఇలా రకరకాల మార్గాల్లో తమకు దూరమైన సామాజిక వర్గాలను దరిచేర్చుకునే కసరత్తు మొదలుపెట్టింది భారత రాష్ట్ర సమితి. ఇన్నాళ్లకు తత్వం బోధపడి పోగొట్టుకున్న చోటే వెదుకులాట మొదలుపెట్టిందని అంటున్నారు పరిశీలకులు.